యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, ఎంతోమంది మాకు ఎవరూ లేరు, మేము ఒంటరి వాళ్ళము అనుకుంటుంటారు, మాకు ఎవరు తోడుగా లేరు అనుకుంటుంటారు. కానీ ఎల్లప్పుడూ దేవుడు మనకు తోడుగా ఉంటూ ఉంటారు. ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపాలు చేసినా దేవుడు మాత్రం మనల్ని విడిచిపెట్టలేదు. ప్రియులారా, ఆనాడు ఆదాము అవ్వ వారిద్దరు చేసిన తప్పిదమును బట్టి దేవుడు ఆ ఏదేని తోట నుండి బయటికి వెళ్ళగొట్టాడు. వెళ్ళగొట్టి మీరు కష్టపడి ఈ భూమిని దున్ని పంటను పండించుకోమన్నాడు. ఆ సమయంలో వారికి ఏమీ తెలియదు, కానీ దేవుడు వారిని విడిచిపెట్టాడు. ప్రియులారా, అన్నాడు దేవుడు, కానీ వారితో ఉంటూ వారిని ఆ పొలము ఎలా దున్నాలి, ఏ విధముగా పంట పండించుకోవాలి, ఏ విధంగా జీవించాలో ఎప్పుడు ప్రక్కన ఉండి దేవుడు ప్రతిదీ వాళ్ళకి తెలియపరుస్తూ వాళ్ళు మరి ముందుకు సాగున్నట్లుగా దేవుడు ఎల్లప్పుడూ తోడుగా ఉన్నాడు. మరి ఇప్పుడు అందరితో కూడా దేవుడు ఉన్నాడు. ఎన్ని తప్పిదములు చేసినా, ఎన్ని పాపాలు చేసినా దేవుడు క్షమిస్తూ ఆయన ఒడిలోనికి రావాలని, మరి ఎప్పుడు ఎల్లప్పుడూ మనతోనే ఉంటూ మనని కాపాడుతూ ఆయన యొక్క రాజ్యానికి మనందరినీ తీసుకువెళ్ళాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మనము ఎప్పుడూ ఒంటరి వారము కాదు. గాడ్ బ్లెస్ యూ.